ఏంట్రా ఇదంతా జరిగింది మాట్లాడరా నారాయణ రే రే ఇదంతా ఎవరు చేశారా వాళ్ళు మీ పెద్ద లేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా చెబితే ఆవేశంలో నువ్వేం చేస్తావరని భయపడి చెప్పలేదు రాజా జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగ్లాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా ఉన్న వాళ్ళందరినీ ఏకాంబరు కనకాంబరు సిద్ధాంత్ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సమయానికి నువ్వు లేకపోయావు కానీ ఎస్పి, తమ్ముడు చాలా చాకచక్యంగా నలుగురిని తస్తారా బుడ్డు Ah!
వాడిని చంపకూడదు. ఏం నీ చుట్టమనా? కాదు, ఇంతకుముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాడిని చంపకూడదు. ఇదేం మెలిక? అదే ఈ ఎస్పీ స్టైల్. ఓకే. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ జస్టిస్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు, మా అల్లుడు తమ్ముడు. జులాయిగా తిరిగే ఈ వ్యక్తి పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్యం పుణ్యం ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని. కారు బ్రేకులు సరిగా పని చేయకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. బోన్లో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కారు యాక్సిడెంట్ జరిగిందని 5 దేహాలు మా హాస్పిటల్ తేపట్టాయి. అందులో 4 ప్రాణాలు లేవు. ప్రాణం ఉన్న 5వ వ్యక్తి ఆ బోన్లో నిలబడి ఉన్న ముద్దాయినని నేను చెప్పగలను. ఆ 5 తాగారా లేదా అని నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేపట్టారు. చేశాక తెలియదు ఏంటంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు. అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు. ఒళ్ళు తెలియని ఆ మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది. మిస్టర్ జస్టిస్, ముద్దాయి ఘాతుకు చర్యలను తెలియజేసే ఈ ఫోటోల్ని కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను. ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. పరిశీలించండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. ముద్దాయి కొణిదల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే 9వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి ఉద్రేకతను, మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. Please get back. Raja, go.
Don't take a hesitation. Come on. Move. Move, I say. Shut up, you bloody bastard. Come on. Come on, follow me. Move. Drop the gun. Drop the gun. Come on. Move. Don't fire. Come on. Come on. Move. Move. Anaya, mana oru phone cheyandu. Please, get back. Who's it going? Get back. Look, 20!